జట్టులో స్టార్ ప్లేయర్లు లేరు అంత యువకులే ఇంకా మాట్లాడితే ఒకటి రెండు మ్యాచ్ల అనుభవం ఉన్నవారు అసలు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లే ఇంతవరకు ఆడని ఆటగాళ్లే జట్టులో ఉన్నారు సీనియర్ ఆటగాళ్ళంతా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో అనూహ్యంగా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కింది ఈ అవకాశాన్ని యువ ఆటగాళ్లు రెండు చేతుల అందిపుచ్చుకున్నారు వార్నర్ స్మిత్ వంటి దిగ్గజ బ్యాట్స్ మన్లను కమిన్స్ హెజిల్వుడ్ స్టార్క్ వంటి అద్భుతమైన పేసర్లు ఉన్న పటిష్ట ఆసిస్ జట్టును మట్టి కరిపించి తామేంటో నిరూపించుకున్నారు టీమిండియా ఆటగాళ్లు దశాబ్ద తర్వాత గబ్బా పిచ్చిలో ఆశీస్ కు ఓటమంటే ఏంటో రుచి చూపించింది అహంకారాన్ని తుడిచిపెట్టేశారు దీంతో ఆఖరి టెస్టులో ఆశీస్ పై మూడు వికెట్ల తేడాతో గెలిచి చారిత్రిక నమోదు చేసింది భారత్ జట్టు ముప్పై రెండేళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించారు రెండు ఒకటితో నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రపంచ ప్రశంసలు దక్కుతున్నాయి ప్రధాని మోదీ సహా పలువురు నేతలు మాజీ ఆటగాళ్లు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది యువ భారత్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు అద్భుతమైన శక్తి వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని ఈ గెలుపు దేశానికి గర్వకారణమని నరేంద్ర మోడీ పేర్కొన్నారు జట్టుకు అభినందనలు మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలని మోదీ తెలిపారు